నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భగత్ సింగ్ యువజన సమైక్య సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నిషేధించి పేద కుటుంబాలకు 5 ఎకరాల పట్టాభూమి ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్ అని తెలిపారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా బాధితులకు ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళితులకు 5 ఎకరాల భూమి ఇస్తామని 2014 ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అది ఇప్పటి వరకు హామీ నెరవేర్చలేదని, దళితులపై చిన్నచూపు చూస్తున్నారని విమర్శించారు. విషపూరితమైన కంపెనీలను నిషేధించి వ్యవసాయ రంగంపై ఆధారపడిన పరిశ్రమలను నెలకొల్పాలని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్న ముందు వైఖరి మన ధనిక రాష్ట్రం అని చెప్పి కూడా మనకు దవ్వడని పరిస్థితి ఏ విధంగా తెచ్చిండ్రు. రైతు బంధు వేస్తున్నా అంటుండు, నేను పండించిన పంటనే పండిస్తే రైతు బంధు వర్తిస్తుంది అంటుండు. అటువంటి విషయాలల్లో ప్రతి ఇంటికో ఉద్యోగం ఇస్తా అని చెప్పిండు, అది నేరెత్తినట్టు చేసిండు. దళితుని సీఎం చేస్తున్నాడు భగత్ సింగ్. యువజన సంఘం మాది, దీనికి ప్రాణాలు ఇవ్వడానికి పేద ప్రజల కోసం ఏ చేయడానికైనా మేము సిద్ధంగా ఉంటాము. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు ప్రజలకు ఏం ఊరుగో పెడతలేరు. వాళ్ళకు వ్యతిరేకంగా మా పోరాటం మనది. యువజన సంఘంలో ఉన్నది, రైతు కూలి సంఘం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అన్ని విషయాలలో మేము ముందుకుంటాము. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధము ప్రజల కోసం.